ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని మాటలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశము దేవుణ్ణి కలిగిన కుటుంబం. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఈ లోకంలో వారు ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఎటువంటి జీవిత విధానం కలిగి ఉండాలి దేవుడు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. దేవుణ్ణి కలిగి ఉన్న వారికి ఒక ధైర్యం ఉంటుంది. ఈ లోకంలో వాళ్ళు సురక్షితంగా జీవించగలుగుతారు. దేవుణ్ణి కలిగి ఉన్న కుటుంబం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి వ్యక్తికి జ్ఞానం కలిగి ఉంటాడు, జ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, జ్ఞానయుక్తమైన మార్గంలో తన కుటుంబాన్ని నడిపించుకునే వ్యక్తిగా ఉంటాడు, జ్ఞానయుక్తమైన మార్గంలో తన కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తిగా ఆ భార్య ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీ కుటుంబం దేవుణ్ణి కలిగి ఉన్న కుటుంబంగా ఉన్నదా? దేవుణ్ణి కలిగి మీ కుటుంబం జీవిస్తూ ఉన్నదా? కుటుంబ ప్రార్థన కలిగి మీ కుటుంబంలో మీరు ఉండగలుగుతున్నారా? చూడండి, యెహోవా త్రోవల యందు నడుచుచు ఆయన మార్గములో సురక్షితంగా నడవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు? దేవుని యందు భయభక్తులు ఎవరు కలిగి ఉంటారు? దేవుణ్ణి ఆశ్రయించి జీవించేవారు, ప్రభు అయిన యేసుక్రీస్తు చేత రక్షించబడిన వారు, తండ్రి అయిన దేవుని చేత అనుగ్రహం పొందినవారు, రక్షించుటకు పిలువబడిన వారు, దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఎంచబడిన వారందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకుంటారు. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేవారు. ఈ లోకంలో తినేవారు తింటూ ఉన్నారు, తాగేవాళ్ళు తాగుతూ ఉన్నారు, వారి జీవితంలో వారు ఏం చేయాలంటే అది చేస్తూ ఉన్నారు. ఇష్టానుసారమైన జీవితం జీవించేవారు దేవుని యందు భయభక్తులు ఎలా కలిగి ఉంటారు? లోకానుసారమైన జీవితం వారి జీవితంలో క్రమంగా జీవించేవారు, దాన్ని అలవాటుగా చేసుకుని జీవించేవారు దేవుని యందు భయభక్తులు ఎలా కలిగి ఉంటారు? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటారు? ఆ కుటుంబం దేవుణ్ణి కలిగిన కుటుంబంగా ఎలా ఎంచబడుతుంది? ఈ రోజుల్లో చాలా కుటుంబాలు దేవుణ్ణి కలిగి ఉండలేకపోతున్నాయి, దేవుణ్ణి కలిగి కుటుంబాలు జీవించలేకపోతున్నాయి, దేవునికి క్రమంగా ప్రార్థన చేయలేకపోతున్నారు, దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నారు, దేవుడిచ్చేటటువంటి సలహాలు సూచనలు తీసుకోలేకపోతున్నారు, దేవుడి మీద ఆధారపడి వారి భవిష్యత్తును కట్టుకోలేకపోతున్నారు. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, చాలా కుటుంబాలు కలతలతో నిండిపోతున్నాయి, కన్నీళ్లతో నిండిపోతున్నాయి, విడిపోతున్నాయి, వేరైపోతున్నాయి, దేవునికి దూరమైపోతున్నాయి. కారణం తెలుసా? దేవుడు ఆ కుటుంబంలో లేడు, దేవుడు ఆ వ్యక్తి జీవితంలో లేడు, దేవుడు ఆ భార్యాభర్తల బంధం మధ్య లేడు. చాలామంది భార్యలు భర్తలను హింసించేవారిగా ఉన్నారు, చాలామంది భర్తలు తమ భార్యలను బాధ పెట్టేవారిగా ఉన్నారు, నిష్ఠూర పెట్టేవారిగా ఉన్నారు, అవమాన పెట్టేవారిగా ఉన్నారు, అవమానకరంగా మాట్లాడేవారిగా ఉన్నారు, అవమానపరుస్తూనే జీవిస్తున్నారు, భార్యలను కొడుతూ ఉన్నారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ కూడా వారు ఈ లోకంలో జీవిస్తున్నారు. వారు దేవుణ్ణి కలిగిన వారు కాదు, వారెవరో కాదు, క్రైస్తవులే. అయినప్పటికీ వారు దేవుణ్ణి కలిగి లేకుండానే జీవిస్తున్నారు, దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకొని జీవిస్తున్నారు, కానీ వారు దేవుణ్ణి కలిగి లేరు. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించు, విను, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి కలిగిన కుటుంబంగా నీ కుటుంబం పేరు ప్రఖ్యాతులు పొందింది, దేవుణ్ణి కలిగి ఉన్న కుటుంబంగా నీ కుటుంబం ఒకప్పుడు మంచి జీవితం జీవించింది, కానీ ఇప్పుడెందుకు నీ కుటుంబం దేవుణ్ణి కలిగి ఉండలేకపోతుంది? ఇప్పుడెందుకు దేవునికి సాక్షులుగా నీ కుటుంబం నువ్వు ఉండలేకపోతున్నారు? దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించలేకపోతున్నారు, దేవుని మీద ఆధారపడి జీవించలేకపోతున్నారు. యెహోవా యందు భయభక్తులు మీకు లేవు, దేవుని భయం బొత్తిగా లేదు. దేవుని భయం ఎక్కడైతే ఉండదో అక్కడ పాపం హెచ్చుగా జరుగుతుంది. దేవుని భయం లేకుండా సొదొమ గొమొర్రా అనే పట్టణాలు బహుగా పాపం చేస్తూ జీవించాయి. ఎంతగా పాపం చేస్తూ జీవించారంటే పురుషులు పురుషులతో పాపం చేస్తూ విచ్చల విడితో కూడినటువంటి జీవితాన్ని సొదొమ గొమొర్రా పట్టణాలు చేస్తూ జీవిస్తూ ఉన్నాయి. దేవుడు నాశనం చేయాలనుకున్నాడు ఆ పట్టణాలని. దేవుని ఉగ్రత ఆ పట్టణాల మీదకు బహుగా వచ్చింది. దేవుని భయం ఎంత మాత్రమో అక్కడ లేనేలేదు. దేవుని యొక్క భయము కానీ దేవుని యొక్క
హెచ్చరికలు కానీ వాళ్ళు పొందుకున్న వాళ్ళు కాదు, దేవుని మాటలు వారు విన్నవారు కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించిన వారు కాదు, దేవునికి వ్యతిరేకంగా నడిచిన వారే. దేవుడు అంటే ఎవరో తెలియకుండా ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడి జీవించిన వారే, వారి జీవితాలను ఎంత మాత్రము సరిచేసుకోవడానికి ఇష్టపడని వారే దేవుని యందు భయభక్తులు లేకుండా జీవించారు. ఈ రోజుల్లో చాలామంది, యవనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వయసు పైబడిన వారు కావచ్చు, ముసలి వారు కావచ్చు, దేవుని యొక్క భయం వారి జీవితంలో లేదు. దేవుని యొక్క భయం వారి జీవితంలో కలిగి జీవించడం లేదు. దేవుడు ఉన్నాడు, సమస్తం చూస్తున్నాడు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు మా కుటుంబం మీద కన్నెర్ర చేస్తాడు, దేవుడు మా కుటుంబంలో శిక్షను తీసుకువస్తాడు, మేము చేస్తూ ఉన్న పాపములను బట్టి మాకు శిక్ష వస్తుంది, మా కుటుంబం శపించబడుతుంది, మా కుటుంబం దేవునికి దూరం అవుతుందనే భయము భక్తి ఎవ్వరూ కలిగి ఉండలేకపోతున్నారు. అలా దేవుని యొక్క భయము భక్తి లేదు కాబట్టే వారు పాపం చేస్తూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో అందరూ త్రోవ తప్పి అందరూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నప్పుడు ఒక్క కుటుంబం మాత్రం దేవుని మీద ఆధారపడి జీవించటం దేవుడు చూశాడు. నోవాహు కుటుంబం దేవుడి మీద ఆధారపడి దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఎంచబడ్డారు. అందుకే దేవుడు నోవాహుతో ఈ మాట అన్నాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నిందారహితుడిగా ఉన్నావయ్యా, నేనే చూశానయ్యా నీ నిందారహితమైన జీవితానని దేవుడు సెలవిచ్చాడు నోవాహుతో. నోవాహు కుటుంబం నీతిగా జీవించింది. నోవాహు కుటుంబం దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించింది. నోవాహు కుటుంబం దేవుడి మీద ఎల్లప్పుడూ ఆనుకుని జీవించింది. అందరూ పాపం చేస్తున్న నోవాహు కుటుంబం మాత్రం పాపం చేయలేదు. అందుకే జల ప్రళయం వచ్చినప్పుడు, జల ప్రళయం ద్వారా దేవుడు ఈ సర్వ సృష్టిని నాశనం చేయాలనుకున్నప్పుడు, దేవుడు ఈ సర్వ సృష్టిని తుడిచివేయాలనుకున్నప్పుడు నోవాహు కుటుంబం కాపాడబడింది. దేవుడు నోవాహుతో సెలవిచ్చాడు, నోవాహుకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఓడను సిద్ధపరచు, నువ్వు నీ కుటుంబం నీతో పాటు జంతువులను తీసుకుని వెళ్ళి ఆ ఓడలో ఉండండి, కొన్ని దినములు అక్కడే మీరు ఉండండి, నేను చెప్పేంతవరకు అక్కడే ఉండండి. చూడండి, అందరూ త్రోవ తప్పారు, ఎవ్వరూ మంచివాళ్ళు లేరు. అందరూ త్రోవ తప్పి అందరూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నప్పుడు, అందరూ దేవుని మాటలు పెడచెవిని పెట్టి దేవుని యందు భయభక్తులు లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాత్రం నీతిగా జీవించాడు. ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు చూశాడు. ఆ వ్యక్తి జీవితాన్ని బట్టే దేవుడు ఉద్ధరించాలని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు వేరుపరిచాడు. ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు వేరుపరిచి అతన్ని రక్షించడానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మీద ఆధారపడి జీవించేవారిగా ఉన్నట్లయితే, దేవుని భయం మనం కలిగి జీవించేవారిగా ఉన్నట్లయితే, దేవుని కృపను మనం పొందేవారిగా ఉన్నట్లయితే, నిజంగా దేవుడు మన పట్ల తాను చూపుతున్న కృపను మనం గ్రహించిన వారమైతే మనము దేవుని యొక్క కృపలోనే నిలిచి ఉంటాం. పాపం చేయడానికి మనం ఇష్టపడం, దేవుని యందు భయభక్తులను విడిచిపెట్టాం, దేవుడు మనల్ని చూస్తున్నాడనే భయం ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంటుంది, భయభక్తులతో కూడిన జీవితాన్ని మనం జీవించడానికి ఇష్టపడతాం. కానీ ఈరోజు చాలామంది భయభక్తులతో కూడిన జీవితం జీవించటం లేదు. ఎవరి సొంత మార్గంలో వారు జీవిస్తున్నారు, ఎవరికి నచ్చిన మార్గంలో వారు జీవిస్తూ ఉన్నారు. దేవుణ్ణి కలిగి ఉన్న కుటుంబం ఎలా కాపాడబడిందో తెలుసా? జలప్రలయం వచ్చి సమస్తాన్ని తుడిచిపెట్టేసినప్పటికీ, జలప్రలయం వచ్చేసి సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోయినప్పటికీ, ఇంకా ఏ మాత్రము నరమాత్రుడు లేనటువంటి భయంకరమైనటువంటి ప్రచండ జలపాతం కురిసినప్పుడు ఓడ తేలియాడబడింది. నోవాహు కుటుంబము, నోవాహుతో పాటు కొన్ని జంతువులు ఆ ఓడలో ప్రవేశపెట్టబడ్డాయి. చాలా కాలం అదే ఓడలో ప్రయాణం చేస్తూ వారు వెళ్ళిపోయారు. కొన్ని రోజులకు ఆ ఓడ అరారాతు పర్వతం మీద ఆగింది. అక్కడ నోవాహు అక్కడకు ఆ కొండ చేరుకుంది. చూడండి, కృపకు నిదర్శనంగా నిలిచాడు నోవాహు. వాస్తవానికి ప్రతి మనిషి నశించిపోతూ ఉన్నప్పుడు, ప్రతి మనిషి నశించి నరకానికి వెళుతూ ఉన్నప్పుడు, ప్రతి మనిషి విడిచిపెట్టబడిన స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు, ప్రతి మనిషి తాము చేస్తూ ఉన్నటువంటి పాపాలను గమనించుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడే కనికరపడ్డాడు, దేవుడే జాలిపడ్డాడు, దేవుడే మనుషుల పట్ల జాలి చేసుకున్నాడు, దేవుడే మనుషుల జీవితాన్ని నిలబెట్టాలనుకున్నాడు. ఆ రోజు దేవుడు కూడా అదే చేశాడు.
నోవాహుకు చెప్పాడు జలప్రలయం సంభవించబోతుంది, ప్రచండమైన జలపాతం రాబోతుంది, భూమి అంతటికి శిక్ష రాబోతుంది, భూమి అంతటిని నేను తుడిచిపెట్టబోతున్నాను, భూమి మీదకు శిక్ష రాబోతుంది, నువ్వు నీ కుటుంబం సిద్ధపడండి అని అన్నప్పుడు నోవాహును చూసి అనేక మంది హేళన చేశారు. నోవాహు చెప్తున్న దేవుని మాటలను అనేక మంది పెడచెవిన పెట్టారు. నోవాహు ఇస్తున్నటువంటి హెచ్చరికలను వాళ్ళు తీసుకోలేదు. దేవుణ్ణి కలిగిన కుటుంబంగా ఈ కుటుంబం ఉన్నది. దేవుణ్ణి క్రియల్లో కలిగి ఉన్న కుటుంబంగా నోవాహ కుటుంబాన్ని మనం చూస్తాం. జలప్రలయం అయిపోయిన తర్వాత కూడా నోవాహ కుటుంబం కాపాడబడింది. ఆ నోవాహ కుటుంబం ద్వారానే ఈ సృష్టి మరలా తిరిగి ప్రారంభించబడింది. చూడండి, ఈ సమస్త సృష్టి అంతా తప్పు చేసినప్పుడు, ఈ సమస్త సృష్టి అంతా దేవునికి వ్యతిరేకంగా మారినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, ఒకే ఒక్క వ్యక్తి దేవునికి ప్రయోజనకరంగా, దేవుడు కోరుకున్న విధంగా, దేవుడు ఆశించినటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు కాపాడాడు. ఆ వ్యక్తి జీవితం ద్వారా ప్రపంచాన్ని తిరిగి నిర్మించాడు. ప్రియ సహోదరుడా, అందరూ తప్పు చేస్తున్నారు కదా, అందరూ లోకంలో కలిసి జీవిస్తున్నారు కదా, అంత లోకమంతటి దారిలోనే నేను వెళతాను, లోకమంతటి జీవిస్తున్న జీవితాన్ని నేను జీవిస్తాను, నేనెందుకు నీతిగా జీవించాలి, నేనెందుకు దేవుని కోసం భయభక్తులు కలిగి జీవించాలి, నేనెందుకు దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించాలని ప్రశ్నిస్తున్నావే, నా జీవితంలోనే ఎందుకు దేవుడు మేలులు చేయకుండా ఆపివేశాడని ప్రశ్నిస్తున్నావే, నాకే ఎందుకు ఇటువంటి జీవితాన్ని ఇచ్చాడని బాధపడుతున్నావే, నీ జీవితంలోనే ఎందుకు ఏవేవో దేవుడు చేయలేదని బాధపడుతూ జీవిస్తున్నావే, విను. చాలామంది లోకాన్ని చూడలేక గతించిపోయారు, చాలామంది లోకాన్ని చూడలేక గతించి వెళ్ళిపోయారు. మరి వారికంటే నువ్వు ఉన్నతమైన వ్యక్తివని ఇంకా సజీవుడిగా ఉన్నావు? వారికంటే నువ్వు మేలు చేసిన వ్యక్తివన ఇంకా సజీవుడిగా ఉన్నావు? జీవించి ఉండటానికి కానీ, బ్రతికి ఉండటానికి కానీ, ఊపిరి తీసుకోవటానికి కానీ ఎటువంటి అర్హత, ఎటువంటి యోగ్యత ఏ మనిషికి లేదు. కానీ ఈరోజు మనం జీవించి ఉన్నాం, కానీ ఈరోజు మనం భోజనం చేయగలుగుతున్నాం, మంచినీళ్ళు తాగగలుగుతున్నాం, దేవుని గురించి మాట్లాడగలుగుతున్నాం, అనేక విషయాల గురించి చర్చించుకోగలుగుతున్నాం, అన్ని విధాలా మనం దేవుణ్ణి చూడగలుగుతున్నాం, మాటలు వినగలుగుతున్నాం. తెలుసా కృప, మన పట్ల దేవుడు చూపినటువంటి అపారమైన కృప. అదే కృపకు పాత్రుడిగా నోవాహు ఎంచబడ్డాడు, నోవాహు కుటుంబం ఎంచబడింది. తిరిగి మరలా వారి ద్వారానే సృష్టి ప్రారంభించబడింది. మరొక కుటుంబాన్ని మనం చూసినట్లయితే లోతు కుటుంబం. దేవుణ్ణి ఆధారం చేసుకోలేదు, దేవుడి మీద ఆధారపడిన కుటుంబం కాదు, దేవుని భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం కాదు, దేవుణ్ణి ఆధారం చేసుకుని ముందుకు సాగాలనే ఆలోచన కలిగి ఉన్న కుటుంబం కాదు. పాపం చేసే వారి మధ్య నివసించే కుటుంబం, పాపాన్ని ఇష్టంగా జరిగించే వారి మధ్య నివసిస్తున్న కుటుంబం, తన పిల్లలను సరిచేయలేనటువంటి కుటుంబం, భార్యకు నచ్చ చెప్పలేనటువంటి కుటుంబం లోతు కుటుంబం. లోతు పాపము చేసే స్థలంలో జీవిస్తూ ఉన్నాడు. పాపము జరుగుతున్నటువంటి స్థలములో చాలా రోజులు జీవిస్తూనే ఉన్నాడు. పాపము జరుగుతున్నటువంటి స్థలములలో ఆ గవనులలో కూర్చొని పెద్దలతో మాట్లాడుతూ ఉండేవాడు. పాపాన్ని ఇష్టంగా జరిగిస్తున్న ప్రాంతాల్లో లోతు సంచరిస్తూ ఉండేవాడు. దేవుడు నాశనం చేయబోతున్న పట్టణం, దేవుడు శపిస్తున్న పట్టణం, దేవుని ఉగ్రతకు సాదృశ్యంగా ఎంచబడిన సొదొమ గొమొర్రా అనే పట్టణాలు లోతు దృష్టికి ఎలా కనిపించాయి? యెహోవా తోట వలె కనిపించాయి, దేవుడు దీవించబోతున్న పట్టణం వలె కనిపించాయి. ఇది ఎంత ఘోరం! ప్రియ సహోదరుడా, సహోదరి గమనించండి, దేవుడు శాపం పొందుకున్న వ్యక్తులు, దేవుడు శాపం అందుకున్నవారు, వారు దేవుని దృష్టిలో విడిచిపెట్టబడ్డారు. అటువంటి వారు దేవుని గురించి మాట్లాడుతున్నారు, అటువంటి వారు దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతున్నారు, అటువంటి వారు అనర్గళంగా దేవుని యొక్క మాటలను ప్రసంగం చేస్తూ ఉన్నారు, ఎన్నో వర్తమానాలు అందిస్తున్నారు, ఎందరో జీవితాలని నాశనం చేస్తూ ఉన్నారు, ఎందరో జీవితాలని నరకానికి ఈడ్చుకు వెళ్తూ ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రతకు వారు సాదృశ్యంగా నిలబడ్డారు, దేవుని యొక్క కోపానికి వారు సాదృశ్యంగా నిలబడ్డారు. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుణ్ణి ఆధారంగా చేసుకుని జీవించకుండా, దేవుడు చూస్తున్నాడనే భయము భక్తి లేకుండా జీవించేవారు, పాపాన్ని ఇష్టానుసారంగా చేసేవారు, పాపాన్ని మక్కువ కలిగి జీవించేవారు ఎలా దేవుని యొక్క సేవకులుగా పిలువబడతారు? ఎలా దేవుని కోసం జీవించేవారుగా పిలువబడతారు? ఎలా దేవుణ్ణి కలిగి ఉన్నవారుగా పిలువబడతారు? ఎలా దేవుని మాటలు వారు వినగలుగుతారు? అటువంటి వారి మాటలు విని, అటువంటి వారి భ్రమలకు లోబడి ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది అబద్ధ ప్రవచనాలకు లోబడి దేవుని నుండి దూరమైపోయిన జీవితాన్ని జీవిస్తున్నారు, దేవుడితో ఏమాత్రం సంబంధం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా,
దేవుడు నాశనం చేసే పట్టణాలు నీకు మేలైన పట్టణాలుగా కనబడుతున్నాయా? దేవుడు విడిచిపెట్టిన స్థలాలు నీకెంతో సుందరమైన స్థలాలుగా కనబడుతున్నాయా? దేవుడు చేయవద్దన్న పని నీకెంతో ఇష్టమైనదిగా కనబడుతుందా? దేవుడు వద్దన్నది నీ జీవితంలో ప్రాముఖ్యంగా ఉన్నదా? దేవుడు వద్దన్న స్థలానికి నువ్వు వెళ్ళే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు నీకేదైనా చెయ్యొద్దు అని చెప్పినప్పుడు దాని మీదే మక్కువ కలుగుతుందా? దాని మీదే నీకు మక్కువ కలిగే విధంగా ఎవరైనా ప్రేరేపిస్తున్నారా? అబద్ధ బోధ, అబద్ధికులు. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, దేవుడు నమ్మదగినవాడు. నిన్న నేడు దేవుడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడే ఈరోజు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించాలని ఎదురు చూస్తున్నాడు, అద్భుత కార్యాలు జరిగించాలని ఎదురు చూస్తున్నాడు, నీ జీవితాన్ని అనేక మందికి ప్రయోజనకరంగా మలచాలని ఎదురు చూస్తున్నాడు, దేవుణ్ణి కలిగిన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలని ఎదురు చూస్తున్నాడు, నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తిగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు, నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తిగా ఉంటే నీ ద్వారా అనేక మందిని ప్రభావితం చేయాలని చూస్తున్నాడు, అనేక మంది జీవితాలను కట్టాలని చూస్తున్నాడు, అనేక మంది దారి తప్పిపోయిన యవనస్తుల జీవితాలని మెరుగుపరచాలని దేవుడు చూస్తున్నాడు. కానీ నువ్వు నరకానికి వెళ్ళే వారి లిస్టులోనే ఉన్నావు, నువ్వు కూడా పాపం చేసేవారి లిస్టులోనే ఉన్నావు, నువ్వు కూడా క్రమం తప్పకుండా ఇష్టంగా పాపం చేసేవాడిగా ఉన్నావు, అలవాటుగా తరగతి క్రమంగా నువ్వు పాపం చేసేవాడిగా ఉన్నావు. ఎంతకాలం ఇటువంటి జీవితాన్ని జీవిస్తావు? ఎంతకాలం ఇటువంటి చెడిపోయిన జీవితాన్ని జీవిస్తావు? ఎంతకాలం త్రాగుతూ తిరుగుతూ ఇష్టానుసారమైన జీవిస్తావు? ఎంతకాలం దేవుణ్ణి బాధపడుతూ జీవిస్తావు? ఎంతకాలం నిన్ను బట్టి దేవుడు బాధపడుతూ ఉండాలి, నీ కుటుంబాన్ని బట్టి బాధపడుతూ ఉండాలి? నీ కుటుంబంలో దేవుడు కలిగి ఉండాలనుకుంటున్నాడు, తన కృపను చూపించాలనుకుంటున్నాడు, తన అద్భుతాలను చూపించాలనుకుంటున్నాడు. కానీ నా సహోదరుడా, సహోదరి వినో, నువ్వు చేస్తున్న పాపం, నువ్వు విడిచిపెట్టలేని పాపం, నువ్వు ఇష్టంగా చేస్తున్న పాపం నీ కుటుంబంలో దేవుణ్ణి ఉండనివ్వకుండా చేస్తుంది, దేవుని వైపు నిన్ను తిరగనివ్వకుండా చేస్తుంది, నిన్ను భ్రమపరుస్తుంది. ఈ లోకం శాశ్వతం కాదని భ్రమపరుస్తుంది, ఈ లోకంలో ఉన్నవన్నీ శాశ్వతం కాదని భ్రమపరుస్తుంది. రేపో మాపో ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం, కనుక సుఖంగా ఉండు, సంతోషంగా ఉండు, తినాలనుకున్న తిను, తాగాలనుకున్న తాగు, నీ ఇష్టానుసారంగా జీవించు, ఈ యవనాన్ని ఆనందించు అని ఎన్నో రకాలుగా సాతాను నిన్ను భ్రమపెడుతూ ఉన్నాడు. వాడి మాటలకు లోనైపోయి, వాడి మాటలను నువ్వు పట్టించుకొని, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి నువ్వు నీ కుటుంబం లోకంలో కలిసిపోయారు, లోకానుసారమైన జీవితానికి తావి చేశారు. లోకంలో ఉన్న జీవితమే అందరూ జీవిస్తున్నట్టు నువ్వు కూడా జీవిస్తూ ఉన్నావు. కానీ దేవుడు నిన్ను ప్రేమించాడే, నీకోసం ప్రాణం పెట్టాడే, నీకోసం కలువరి సిలువ మీద నలుకొట్టబడ్డాడే, నీకోసం తను ఎంతగానో అల్లాడిపోయాడే, అటువంటి దేవుడు నీకు జ్ఞాపకం రాలేదా? అటువంటి దేవుడు నీ పట్ల చూపిన ప్రేమ నీకు తెలియలేదా? ఆ దేవుడు నీ వైపు తన చాచిన చేతులతో నిన్ను పిలుస్తూ ఉన్నది నీకు వినపడటం లేదా? నీకు తెలియటం లేదా? నా ప్రియ సహోదరుడా, గమనించు, దేవుడు ఎన్నోసార్లు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుడు ఎన్నోసార్లు నీ వైపు చూస్తూ ఉన్నాడు, ఎన్నోసార్లు నీ జీవితాన్ని ఉద్ధరించాలనుకున్నాడు, నీ జీవితాన్ని కట్టాలనుకున్నాడు. కానీ దేవుని యొక్క మాటలకు నువ్వు లోబడే వ్యక్తిగా లేవు, దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించే వ్యక్తిగా లేవు, దేవుని యొక్క కుటుంబంగా నీ కుటుంబం ఉండాలనే ఆలోచన నీకు లేదు. దేవుణ్ణి కలిగి ఉన్న కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి, అది దేవునికి మహిమ తేవాలి అనే ఆలోచన నీలో కొంచెం కూడా లేదు. దేవుణ్ణి బాధ పెడుతూనే ఉన్నావు, దేవునికి దూరంగానే వెళ్తూనే ఉన్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి గమనించండి, ఈరోజు మనం రెండు కుటుంబాల గురించి ధ్యానించాం. ఒకటి లోతు కుటుంబం, రెండు నోవాహు కుటుంబం. నోవాహు కుటుంబం దేవుని కృపలో వర్ధిల్లిన కుటుంబం, దేవుని యొక్క చిత్తము చేసిన కుటుంబం, దేవుడు ఆశించిన విధంగా జీవించిన కుటుంబం, దేవుడు కోరుకున్న విధంగా బ్రతికి దేవుని యొక్క అద్భుత కార్యాన్ని ఈ ప్రపంచానికి చూపించిన కుటుంబం. మరి లోతు కుటుంబం దేవుని యొక్క ఉగ్రతను పొందుకున్న కుటుంబం, శపించబడిన కుటుంబం, దేవుడు శపించిన పట్టణాలను ప్రియముగా ఎంచుకున్న కుటుంబం. దేవుడు ఆ పట్టణాలను నాశనం చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము ప్రార్థనను బట్టి లోతు కుటుంబం విడిపించబడటానికి దేవుడు దేవదూతలు పంపినప్పుడు దేవదూతలు వెళ్ళి మీరు రండి, ఈ స్థలం నాశనం కాబోతుంది, ఈ స్థలం నుండి మీరు వెళ్ళండి అని అన్నప్పుడు తడువు చేస్తూ ఉన్నాడు, అక్కడే ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా ఆ ప్రాంతంలో ఉన్న పాపం మీద మక్కువ కలిగి ఉన్నాడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా జాగు చేయకుండా అక్కడే ఉండిపోతున్నాడు. పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిలో లోతు ఉండిపోయాడు, పాపంతో కూడిన స్థలాన్ని విడిచిపెట్టలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయాడు. తన భార్య వెనకకు తిరగకవద్దు, వెనక జరుగుతున్న ఉగ్రతను మీరు చూడవద్దు, ముందుకే సాగి వెళ్ళండి అని దేవదూత చెప్పిన మాట వినకుండా వెనకకు తిరిగి చూచి ఉప్పు స్తంభంగా మారిపోయింది. మాట వినని తత్వం, లోబడని తత్వం, దేవునికి విధేయత చూపని తత్వం, దేవుని యందు భయభక్తులు లేని తత్వం లోతు కుటుంబం కలిగి ఉంది. ఈ విధంగా బైబిల్లో మనం చాలామంది జీవితాలను చూడొచ్చు, ఈ విధంగా చాలామంది జీవితాల్లో దేవుని యొక్క అవిధేయత పొందుకున్న వారిని మనం చూడొచ్చు.
ఈరోజు ఆ లిస్టులో నువ్వు కూడా ఉన్నావేమో, ఆ లిస్టులో నీ జీవితం కూడా ఉన్నదేమో, అటువంటి లిస్టులో నీ కుటుంబం కూడా ఉన్నదేమో, దేవుని మాట వినని వ్యక్తిగా ఉంటున్నావేమో, దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిగా ఉంటున్నావేమో. సొలొమోను కూడా అటువంటి జీవితాన్నే జీవించాడు. దేవుడు చెయ్యొద్దన్నదే చేశాడు. విగ్రహారాధన చేయొద్దంటే విగ్రహారాధనే చేశాడు. దేవునికి వ్యతిరేకమైన మార్గంలోనే నడిచాడు. తన తండ్రి చూపించినటువంటి క్షేమకరమైన మార్గంలో సొలొమోను నడవలేదు. దావీదు తన తరములో దేవుని ఎదుట నిందారహితంగా నడిచాడు. తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. ఎంతో గొప్ప సాక్ష్యమైన జీవితాన్ని దావీదు కలిగి ఉన్నాడు. మరి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దేవుడు చూపినటువంటి ప్రేమ మార్గంలో లేడే, దేవుడు చూపినటువంటి న్యాయమైన మార్గంలో లేడే, దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైన మార్గంలో దావీదు నడిచిన మంచి మార్గంలో సొలొమోను నడవలేదే. దేవునికి వ్యతిరేకమైన మార్గంలోనే నడిచాడు. దేవుణ్ణి బాధ పెట్టిన మార్గంలోనే నడిచాడు. ఎంతగానో దేవుణ్ణి బాధ పెట్టాడు. ఎంతగానో దేవుని యొక్క ఉగ్రతను పొందుకున్న వ్యక్తిగా మనం సొలొమోను చూస్తూ ఉంటాం. చూడండి, ఒక వ్యక్తి జీవితం దేవుని యందు భయభక్తులు లేకుండా జీవించింది. ఓ రెండు కుటుంబాలు, ఒక కుటుంబం దేవుని యొక్క ప్రేమను కలిగి జీవించింది, ఒక కుటుంబం దేవుని యొక్క ఉగ్రతను చూసి నాశనమైపోయింది. ఈరోజు ఈ మాటలు నిన్ను అడుగుతున్నాను ప్రియ సహోదరుడా, సహోదరి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుణ్ణి కలిగి ఉన్న కుటుంబంగా నీ కుటుంబం ఉందా? నీ భార్య బిడ్డలు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారా? అసలు మీరు రక్షించబడ్డారా? రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మీ జీవితంలో ఉన్నాడా? రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో ఉండాలి. ఆయన మాత్రమే మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా నిలబెట్టగలరు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భర్తకు లోబడి ఉండు, నీ భార్యకు లోబడి ఉండు. ప్రే సహోదరుడా, సహోదరి, విను, నీ భర్తకు లోబడి ఉండు, నీ భార్యను ప్రేమించు. దేవుని మీద ఆధారపడి మీ కుటుంబాన్ని కట్టుకోండి. దేవునితో పాటు కలిసి జీవించండి. ప్రతి విషయంలో నీ భర్త అనుమతితో ముందుకు సాగు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశించిన విధంగా మలుచుకో. భర్తను మోసం చేయాలన్న ఆలోచన కలిగి ఉండకు. భార్యను మోసం చేయాలన్న ఆలోచన కలిగి ఉండకు. దేవుణ్ణి కలిగి ఉన్న కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. యెహోవా త్రోవలలో ఆయన యొక్క మార్గంలో ఆయన చూపినటువంటి సురక్షితమైన మార్గంలో మనం నడిచి వెళ్ళేవారిగా ఉండాలి. ఆయన త్రోవలు సరళమైనవి, ఆయన త్రోవలు న్యాయమైనవి, ఆయన త్రోవలు ఉన్నతమైన దిశకు నడిపేవి. అటువంటి త్రోవల్లో మనం నడిచేవారిగా ఉండాలి. అటువంటి దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించేవారిగా మనం ఉండాలి. ఈరోజు ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఎటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావు? ఎటువంటి జీవితం నువ్వు కావాలని కోరుకుంటున్నావు? నా ప్రియ సహోదరుడా, గమనించు. ఈ లోకంలో ఉన్న జీవితం శాశ్వతం అనుకుంటున్నావా? ఈ లోకంలో నువ్వు జీవిస్తున్న జీవితమే ఎల్లకాలం ఉండిపోతుంది అనుకుంటున్నావా? ఈ లోకంలో ఉన్న జీవితమే నీకు మేలు చేస్తుంది అనుకుంటున్నావా? కానే కాదు, ఈ లోకం యాత్ర ముగించిన తర్వాత ప్రతి వ్యక్తి తాను చేసిన ప్రతి పనిని బట్టి, తాను చేసినటువంటి ప్రతి తప్పును బట్టి దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలి. దేవుని యొక్క శిక్షకు గురి కావలసి ఉంటుంది. కనుక ఈరోజే నీ జీవితాన్ని సరిచేసుకో. ఈరోజే నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించు. ఈరోజే నీ జీవితంలో దేవుడు చూపించేటటువంటి ఆ కృపకు పాత్రులుగా ఎంచబడు. దేవుణ్ణి కలిగిన కుటుంబంగా నువ్వు ఉండాలి. దేవుణ్ణి ఆధారం చేసుకున్న కుటుంబంగా నువ్వు ఉండాలి. అదే దేవుణ్ణి నుండి ఆశిస్తున్నాడు. అదే దేవుడు నీ కుటుంబం నుండి కోరుకుంటున్నాడు. చాలాసార్లు దేవుడు నీ కుటుంబం నుండి చూపించాలనుకున్నవి చూపించలేకపోయావేమో. నీ కుటుంబం కలిగి ఉండాల్సిన విలువలు నువ్వు కలిగి ఉండకుండా చేసావేమో. నా ప్రియ సహోదరుడా, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో. ఇకనైనా నీ జీవితాన్ని సరిదిద్దుకో. ఇకనైనా దేవుని వైపు మళ్ళుకో. దేవుడు నీ జీవితాన్ని నిలబెడతాడు. దేవుడు నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మలుస్తాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావా? దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవిస్తావా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరు జీవిస్తారో తెలుసా? జ్ఞానం కలిగిన వారు జీవిస్తారు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఆయన అంటున్నాడు, నన్ను అడగండి, నేను మీకు జ్ఞానము దయచేస్తాను అంటున్నాడు. ఈ జీవితం ఎలా జీవించాలో నీకు తెలియకపోతే, ఏ విధంగా దేవుని కోసం జీవించాలో నీకు తెలియకపోయినట్లయితే, నడిపించగలిగిన దేవుని చేతికి, సహాయం చేయగలిగిన దేవుని చేతికి, నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగిన దేవుని చేతికి నువ్వు నీ జీవితాన్ని అప్పగించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను సురక్షితమైన మార్గంలో నడిపిస్తాడు. తన తిన్నని మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఏ ఇరుకులు ఇబ్బందులు నీకు కలగకుండా దేవుడు నిన్ను ముందుకు నడిపించాలని ఎదురు చూస్తున్నాడు. అలా ఆయన నడిపించాలంటే రక్షించగలిగిన రక్షకుడు, తోడుండగలిగిన రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో రక్షకుడిగా ఉండాలి. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, దేవుడిచ్చే రక్షను పొందుకోలేకపోతున్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తము ద్వారా ప్రతి మనిషిని నీతిమంతుడిగా మార్చాడు.
నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా తీర్చబడిన మనము నీతితో కూడిన జీవితం జీవించాలి, దేవుణ్ణి మహిమపరిచే జీవితం జీవించాలి. అటువంటి జీవితం జీవించినప్పుడు మన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. ఈరోజైనా సరే, ఇప్పటికైనా సరే, మన జీవితాలను మనం సరిచేసుకునే వారిగా ఉండాలి. తప్పు తెలుసుకొని దేవుని వైపు తిరిగేవారిగా ఉండాలి. దేవుడు నాశనం చేయాలనుకుంటున్న పట్టణాలు, దేవుడు మార్గానికి వ్యతిరేకంగా ఉన్నటువంటివి మనకి ఇష్టంగా ఉండకూడదు. దేవుడు ఏవైతే పాడు చేయాలనుకుంటున్నాడో అవి మనకి ఇష్టమైనవిగా ఉండకూడదు. లోతు అలాగే చూసి బ్రహ్మచింది శిక్షకు పాత్రుడిగా ఎంచబడ్డాడు. కానీ దేవుని యొక్క అపార కృపను బట్టి తప్పించబడ్డాడు. నోవాహు కుటుంబంగా మనం ఉండాలి, దేవుని కృపను పొందిన కుటుంబంగా మనం ఉండాలి, దేవుని మీద ఆధారపడే కుటుంబంగా మనం ఉండాలి. ఈ ప్రపంచమంతా పోయినా నోవాహును, నోవాహు భార్యను, నోవాహు కుమారులను దేవుడు కాపాడాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచమంతా నాశనమైన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్య బిడ్డలను కాపాడాలి. అందుకోసమే దేవుడు దిగిరావాలి. అటువంటి సాక్ష్యం కలిగిన జీవితం నువ్వు జీవించాలి, అటువంటి విలువలు కలిగిన జీవితం నువ్వు జీవించాలి. అలా దేవుడు నీ కుటుంబాన్ని చూసి మెచ్చుకునే స్థితిలో నువ్వు నీ కుటుంబం ఉంటే సంతోషం. ఒకవేళ అలా లేకపోతే ఈరోజే మన జీవితాలను సరిచేసుకుని రక్షించి సరిచేయగలిగిన దేవుని చేతికి మన జీవితాలు అప్పగించుకుందాం, మన కుటుంబాలను అప్పగించుకుందాం. మన కుటుంబం దేవుణ్ణి కలిగిన కుటుంబంగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయలాగా ప్రార్థన చేద్దామా. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీ కొందనాలు స్తోత్రాలు. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు అయ్యా నీతి మార్గంలో నడుచుకుంటారు, వారి కుటుంబాలు నీతియుక్తమైన మార్గంలో నడుపుకుంటారు. అయ్యా నీ యందు భయభక్తులు లేకే చాలామంది విచ్చలవిడితనంతో కూడినటువంటి పాపాలు చేస్తూ లోకానుసారమైన మార్గంలో ముందుకు సాగుతూ ఉన్నారు. అయ్యా ఆ మార్గం ఎంత మాత్రం క్షేమమైంది కాదు, ఆ మార్గం మాకు ఎటువంటి ప్రయోజనకరమైంది కాదు. కానీ నీ యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నువ్వు మాకిచ్చేటటువంటి ఆశీర్వాదాలు, నీ తోడు మాకిచ్చేటటువంటి సన్నిధి ఎంతగానో సహాయపడుతుంది. నాయన కనికరం చూపించండి, సహాయం చేయండి. నిన్ను కలిగిన కుటుంబంగా మేము ముందుకు సాగడానికి మాకు సహాయం దయచేయండి. లోతు కుటుంబం వల్లే నాశనం వైపుకు నడిపేదిగా మేము ఉండకూడదు నాయన. లోతు భార్య వెనుకకు తిరిగి చూడొద్దంటే వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మార్చబడింది. ఆజ్ఞను మీరే వారిగా ఉండటానికి వీల్లేదు నాయన. అయ్యా నీ కృప పొందేవారిగా ఉండటానికి సహాయం దయచేయండి. నోవాహు కుటుంబంగా నీతి మార్గంలో నడిచే విధంగా సహాయం దయచేయండి. లోతు కుటుంబంగా నాయన శపించబడిన మార్గం వైపు నడిచేవారిగా మేము ఉండటానికి వీల్లేదు. సొలొమోను నాయన ఎంతగానో దారి తప్పిపోయి దావీదు నడిచినటువంటి మార్గంలో నడవలేదు, కానీ ప్రభా తనకు నచ్చిన మార్గంలో, అపవిత్రమైన మార్గంలో నడిచి నీకు దూరమైపోయాడు. క్షమించండి, సహాయం చేయండి. మా జీవితాల్లో ఎన్నోసార్లు నువ్వు చూపినటువంటి మార్గంలోనే తప్పిపోయాం నాయన. మాకు మీ క్షమాపణ కావాలి, మీ నడిపింపు కావాలి. మీ క్షమాపణ మాకు అందించి మా పాపములను క్షమించి నీ నిత్య నూతన మార్గంలో మమ్మల్ని నడిపించమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.